ఉరవళ్లు తొక్కుతున్న ఎర్రకాల్వ జలాశయం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కొండవారిగూడెం, కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి భారీగా చేరుకున్న వరద. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.51 మీటర్లు చేరుకుంది నీటిమట్టం. గంట గంటకు కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫో పెరగడంతో 3 గేట్ల ద్వారా 2700 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు. రాత్రికి కూడా వర్షం ఇదే రీతిలో కురిస్తే కరాటం జలాశయం నుండి 10,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేసే అవకాశం. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చింది. మరోపక్క ప్రాజెక్టు దగ్గర పర్యాటకులకు కంట్రోల్ చేయడానికి పోలీసులను ఏర్పాటు చేయవలసి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం రాజవరం మధ్యలో స్తంభించిన రాకపోకలు, దిగువ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ సమాచారం ఎప్పటికప్పుడు అధికారులు అందించవలసి ఉంది.